రైతు వ్యతిరేక బిల్లు రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తలపెట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో వామపక్షాలు భారీ ఎత్తున నిరసనలు తెలియజేశారు. రామచంద్రపురం రాజగోపాలా సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి నిరసన తెలియజేశారు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కోశాధికారి మూలకాల వెంకటరమణ, పెద్దిరెడ్డి రాము, గెద్దాడ సూరిబాబు, ఉండవల్లి గోపాలరావు, గాలింకి చిట్టుబాబు, కుడుపూడి దుర్గా, శారదాదేవి మరియు అన్ని కార్మిక సంఘాలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని రైతులకు పూర్తి మద్దతు తెలియజేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వారి యొక్క ఉనికికి చాలా ప్రమాదంగా మారిన ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాల నుంచి ఢిల్లీ నడిబొడ్డుకు చేరిన 1 కోటి 20 లక్షల మంది రైతులు అక్కడ ఎంతో ప్రాణాటం చేస్తుంటుంటే ఆ పోరాటానికి ఏ మాత్రం స్పందన వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఆయక మన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతుల బంద్కు పరిపని ఉండడం జరిగింది. నా పేరు గెద్దాడ సూరిబాబు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఈరోజు రామచంద్రపురం పట్టణంలో బంధు రైతాంగ బంధు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రైతాంగ బంధు బీజేపీ ప్రభుత్వం మూడు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. ఆ కార్మిక చట్టాలే కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థని సవరణ బిల్లు పెట్టింది, అలాగే విద్యుత్ బిల్లుని సవరణ పెట్టింది. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి 150 సంవత్సరించినటువంటి చట్టాలని మార్చేయటం రైతాంగానికి, కార్మికులకి, మేధావులకి ఎవరికి కూడా నా ఈ దేశంలో నిలవ నీడ లేకుండా చేస్తూ ఉంది. ఒక పక్కని టెర్రరిస్టులు అని చెప్పేసి, లేకపోతే మా ప్రధానమంత్రిని హత్య చేయకున్నారని చెప్పేసి మేధావులందరినీ ఇప్పటికే 16 మందిని జైల్లో పెట్టింది. నా పేరు గాలింకిట్టు బాబు, లోకల్ కాంగ్రెస్ నాయకుడిని. ఈవేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల యొక్క ఉద్యమానికి ఈ రామచంద్రపుర పట్టణంలో సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలతో కలిపి ఈవేళ కాంగ్రెస్ పార్టీ కూడా తమ వంతు మద్దతుని వేళ ప్రకటించడం జరిగింది. ఇది దేశానికి చాలా నష్టమైన బిల్లులు, మూడు బిల్లులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతులు సమస్యల మీద బంద్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ నడిబొడ్డులో 1 కోటి 20 లక్షల మంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకునేందుకు ఈ పోరాటం సాగుతుంది. కటుక చలిలో ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి రైతులకు సమస్యలు పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీన వేషాలు లెక్క పెట్టే పని చేస్తుంది. ఇప్పటికే 4 రైతులు మరణాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ చట్టాలు తీసుకురావడం వల్ల రైతులకే కాదు సామాన్య ప్రజానికానికి కూడా ఈ యొక్క బిల్లుల యొక్క ప్రభావం పడుతూ ఉంది. అలాంటి ప్రమాదకరమైన బిల్లుని వెనక తీసుకోవాలని రామచంద్రపురం పట్టణంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాలు, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఖిల భారత రైతు పోలీస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతుంది.